కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దానం వ్రతాదులను చేయుట సారగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరుగుదు పుట్టిన బిడ్డలు చిరంజీవులే యుద్ధరు ఈ మాసంలో ధ్వజస్తంభము నందు ఆకాశ దీపము ఉంచినవాడు వైకుంఠమునకు సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువాడు సాలిధాన్యము కాని నువ్వులు గాని ప్రమి అడుగున పోసి దీపము ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వాడును లేక దీపం పెట్టువాడిని పరిహాసము వాడువాడును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పదని వినుము ఋషులలో అగ్రగణ్యుడుగా పేరుందిన మ మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయించుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయించుండె వారు ప్రతిదినము ఆయ ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేవాడు ఒకనాడు ఆ మూలల్లో ఒక వృద్ధుడు తక్కిన మూలలను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము ప్రాతి దానిపై దీపమును పెట్టదము కావున మనం అందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభముతో కొని మొత్తము రెండు అని పలకగా అందరూ పరమానంద బడితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నడికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాత్రి దానిపై సాలిధ్యాన ముంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపము వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పటము చేయుచుండగా ఫెలపెలమని శబ్దము వినిపించి వినిపించాడు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆడిపోయి చల్లా చెదురై పడి ఉండను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతనిని చూచి ఓయి నీ ఎవ్వడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్త అంతమేమి అని ప్రశ్నించిడి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములన నేను క్రిందటి ముందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయా అన్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవరుచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక వెనకెతిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే నే వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్ళు నెత్తిమిన వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని అని చెప్పేవాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుండేవాడును అందరూ నా చేష్టలకు భయపడి కానీ నన్నెవడూ మందిం మందలింపలేకపోయి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి గోడ నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలందు కాకినై ఐదు వేల జన్మలందు తొండనై ఐదు వేల జన్మల పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యం కూడా నేను చేసిన పాపం పోగొట్టుకున్న లేకపోతిని ఇన్నాళ్ళకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయో మీకు తెలియజేసి నన్ను మన్నింపుడని వేడుకొనను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలి కలిగినదనే మునులు అనుకుని చుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబుల నె నెటుల కర్మబంధము కలుగును అది ఎట్లు నశించును ఆ ఈ సంశయము నా ఈ సంశయము బాపుడని ప్రార్థించును అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరసమునితో స్వామి మీడే అతని సంశయమును తీర్చగల గాన వివరించుడని కొరి అంత అంగీకరిస్తు చెప్పుచున్నాడు షోడస అధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము